విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలింగ్ ఘర్షణలో గాయపడిన కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవానికి పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేత విజయరామరాజే పథకం ప్రకారం తనను హత్య చేయించడానికి కుట్ర పన్నారని శ్రీవాణి ఆరోపించారు. కురుపాం నియోజకవర్గం చినకుదామ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందని తెలియడంతో అటువైపు వెళ్లామని, అప్పటికే అక్కడున్న కొంతమంది మూకుమ్మడిగా తనపై దాడికి పాల్పడ్డారని శ్రీవాణి తెలియజేశారు. ఈ దాడిని బట్టి చూస్తే కురుపాంలో రిగ్గింగ్ జరుగుతుందని తెలుస్తుందన్నారు. మమ్మల్ని ఏదైనా చేసేసి ప్రాణాలైనా తీసేసి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దేవుడు మా గ్రామ ప్రజలు ఉన్నారు చంపడానికి మొత్తం ప్రీ ప్లాన్. ఎందుకనంటే 20 నిమిషాల్లో 1000 మంది రావడం అసాధ్యం, చంపాలని ప్లాన్ చేశారు. తర్వాత విజయరామరాజు గారు అరగంటలో వచ్చి పెద్ద ఆయన అయి ఉండి ఆయన దాన్ని నివారించడం మానేసి ఇంకా రెచ్చగొట్టి మీకు ఇదే ఛాన్స్, చంపితే దాన్ని చంపేయండి ఈరోజు, లేదు అని అంటే రేపొద్దున మిమ్మల్ని వాళ్ళ ప్రొటెక్షన్ పెరిగిపోద్ది మీకు ఇబ్బంది అయిపోద్ది, చంపితే ఈరోజు చంపేయండి, ఈరోజు ఛాన్స్ అని విజయరామరాజు గారు స్వయంగా అందరినీ రెచ్చగొట్టి దగ్గరుండి, నిన్న మీరు ఎవరినైనా అడగచ్చు, డోర్స్ ఓపెన్ అయితే ఫస్ట్ పుష్ప శ్రీవాణి తర్వాత పరీక్షిత్రాలు ఇద్దరిని చంపారు, అందులో ఎటువంటి డౌట్.